మహారాష్ట్రలో ఏ స్థాయిలో కరోనా సెకండ్ వేవ్ విలియన్స్ సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. గత 2 నెలలుగా కరోనా నియంత్రణకు మహా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. పెద్ద రాష్ట్రంలో రోజు 50,000కు తక్కువ లేకుండా కేసులు, వందల సంఖ్యలో మరణాలతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరైంది. ఈ నేపథ్యంలో కొత్త పోటీకి మహా ప్రభుత్వం పిలుపునిచ్చింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణలో పోటీ పడుతూ ఒక్క కేసు నమోదు కాని గ్రామానికి 50 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే పిలుపుతో మై విలేజ్ కరోనా ఫ్రీ అనే పేరుతో నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారని అన్నారు గ్రామీణాభివృద్ధి మంత్రి హసన్. రాష్ట్రంలో మొత్తం 6 రెవెన్యూ డివిజన్లు ఉండగా తాలూకాలు, జిల్లాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ప్రమాణాల ఆధారంగా ఉత్తమ గ్రామాన్ని ఎంపిక చేశారు. నగదు ప్రోత్సాహకంగా ప్రతి రెవెన్యూ డివిజన్ నుంచి 3 గ్రామాలు ఎంపిక చేస్తారు. ప్రథమ బహుమతికి ఎంపికైన గ్రామానికి 50 లక్షలు, ద్వితీయ బహుమతి కింద 25 లక్షలు, తృతీయ బహుమతి కింద 15 లక్షలు ఇస్తారు. 18 నగదు బహుమతుల మొత్తం 5.5 కోట్ల రూపాయలు. నగదు ప్రోత్సాహకం అందుకున్న గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు. మహారాష్ట్రలో తాజాగా 14,123 కేసులు నమోదు కాగా 477 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం 57 లక్షల కేసులు నమోదు కాగా 97,000 మంది మృతి చెందారు.